మారేడు మనం చిన్న కంటైనర్స్లో ఎలాగా పెంచుకోవాలో చూద్దాము. చూస్తున్నారా, ఇది మేము నాటుకున్న మారేడు మొక్క. ఇలాంటి కంటైనర్ని నేను తీసుకున్నాను. మనం ఇంకా పెద్ద కంటైనర్ని తీసుకోవచ్చు. మారేడు చాలా పెద్ద మొక్క అవుతుంది. మేము ఇది పూజకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న కంటైనర్ని తీసుకున్నాను. ఇదేంటంటే మా దగ్గర పెద్ద మారేడు మొక్క ఉంది, దాని క్రిందనే వేర్ల నుంచి వస్తూ ఉంటాయి చాలా మొక్కలు. అలా ఒక చిన్న మొక్కను తెచ్చి నాటుకున్నాము. చూస్తున్నారా, ఇది 3 ఆకులు ఉన్న మారేడు మొక్క. మనం ఏంటంటే మనం సాయిల్ అన్ని మొక్కలకి తీసుకున్నట్లే గార్డెన్ సాయిల్, కంపోస్ట్ ఉంటే కంపోస్ట్, లేదంటే పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు కలిపి మనం కొంచెం సాయిల్ కలపాలి. ఇసుక ఎందుకంటే మనకి మట్టి లూజ్గా ఉంటుంది, మొక్క పెరగటానికి హెల్ప్ అవుతుంది. లూజ్గా ఉంటే ఏంటంటే మనకి మొక్క వాటర్ వేసినా అది మనకి నీట్గా క్రిందకి ఇంకిపోతుంది, నీరు నిల్వ ఉండకుండా. చూస్తున్నారా, ఇదేంటంటే వేర్ల నుంచి వచ్చాయి కదండి, చూడండి. ఇలాగా మనకి మొక్క చుట్టూ వేర్లు ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంటాయి అక్కడి వరకు ఇవి వస్తూ ఉంటాయి. మనం ఫుల్ సన్లైట్లోనే ఈ మొక్కని ఉంచుకోవాలి. మనకి వాటర్ కూడా రోజు కొంచెం కొంచెంగా, సమ్మర్ అయితే మాత్రం రోజు నీ వాటర్ని వేయాలి. అదే మామూలుగా రెయినీ సీజన్ అయితే చూసుకొని వేసుకోవాలి. మనకి ప్రతి వింటర్లో కూడా ఇవి ఆకు రాల్చుతాయి. ఆకు రాల్చేటప్పుడు ఏంటంటే మనకి చెట్టు అంతా ఎండిపోయినట్లు అనిపిస్తుంది, మనకి మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి. మనకి ఎప్పుడైతే వింటర్కి ముందు ఆకు రాల్చుతుందో అప్పుడు మనం కొత్త ఎరువుని ఇచ్చుకోవాలి. పాత మట్టిని తీసేసి పై పొర కొంచెం, మనం పశువులు ఎరువు ఉంటే పశువులు ఎరువు, లేకపోతే మేకలు ఎరువు ఉంటే మేకలు ఎరువు, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది ఎరువుని మనం కలుపుకోవాలి. అప్పుడు అదేంటంటే కొత్త చిగుళ్ళు దానికి హెల్దీగా రావటానికి. ఈ మొక్కలకి పెస్ట్స్ అంటే మనకి ఆకులు గొంగళ పురుగులు ఎక్కువ తిన్నట్లు ఉంటాయండి. ఇంకా ఆకులు బాగా జల్లెడలాగా కన్నాలు అయినట్లు కనిపిస్తుంటాయి. మన వేపాకుల రసాన్ని స్ప్రే చేసుకుంటే అది తగ్గుతుంది. మనకి కంటైనర్కి చూసారా ఇలా క్లాత్ ఎందుకు పెట్టానంటే మనం వాటర్ వేసేటప్పుడు దాంట్లో అలా నిలువ ఉండకుండా ఈ క్లాత్ పెడితే మనకి బయటకు వాటర్ వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.